హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన వీడియో అండి. ఇది మీ దగ్గర డిగ్రీ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు, మీరు ప్రయాణం 10 లాక్స్ వరకు జీతం ఉండే ఉద్యోగాల్ని పొందొచ్చు అన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సరిపోతుంది. సో అటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పరిచయం చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో మీరు ఏ డిగ్రీ ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్. ఎన్నో మనం అనవసరమైన వీడియోస్ చూస్తూ ఉంటాం, కానీ ఇది మన జీవితానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకేనా? మంచి ప్యాకేజెస్తో మనం లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో మీకు వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, సో వాళ్ళ మొదటి 50 మందికి మనకు 30,000 వరకు స్కాలర్షిప్ ఉంది, గొప్ప అవకాశం రాబోతుందండి. సో ఇది మొదటి బెనిఫిట్, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. కింద లింక్ ఉంటుందన్నమాట. ఈ వీడియో చూసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మొదటి 50 మందికి. ఓకేనా? సో మనకి ఈ ఆపర్చునిటీ ఏంటి అసలు అంటే, మనకు డేటా సైన్స్ సంబంధించిన ఆపర్చునిటీ అండి. సో డేటా సైన్స్ ఇప్పుడు ప్రెజెంట్ అలాగే ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అన్నమాట. ఇందులో కానీ మనం మంచి నాలెడ్జ్, మంచి ప్రావీణ్యం, మంచి ఇది తెచ్చుకుంటే, పట్టు తెచ్చుకుంటే మనకు అప్ టు 10 లాక్స్ వరకు శాలరీ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మంచి మంచి కంపెనీస్లో, టాప్ కంపెనీస్లో. సో దానికి సంబంధించి ఒడిన్ స్కూల్ వాళ్ళు ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారన్నమాట. సో దాని గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఉపయోగపడుతుంది మీ కెరియర్కి ఇది. సో ఇక్కడ మనకు 9 నెలలు అనేది ట్రైనింగ్ ఇస్తారు, లైవ్ క్లాసెస్లో 9 నెలలు ట్రైనింగ్ ఇస్తారండి. సో ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు 360 డిగ్రీస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 250కి పైగా హైరింగ్ కంపెనీస్ అయితే వీళ్ళతో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే వీళ్ళు చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో అలాగే మనకి ఇంకా అంటే ఈ బూట్ క్యాంప్ ఏంటి, అసలు దీని కరికులం ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరికులం మనం చూసుకున్నట్లయితే మనకు కోర్ కరికులం పైన మనకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే డేటా సైన్స్ అంటే ఏంటి, స్టెప్ అప్ టు డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ పైన, ఎస్క్యూఎల్ పైన, పైథాన్ పైన, పవర్ బిఐ పైన, ఈడిఏ డేటా స్టోరీ టెల్లింగ్ పైన మనకు ట్రైనింగ్ ఇస్తారండి. దాని తర్వాత ఎలెక్టివ్స్ ఇక్కడ మనం చూసుకోండి, చూడు, ఎంఎల్, ఎన్ఎల్పి, ఈటీఎల్, స్పార్క్, ఎయిర్ ఫ్లో, కాఫ్కా, కైనెసిస్, ఏడబ్ల్యూఎస్ గ్లూ, అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, స్నోఫ్లేక్, ఎంఎస్ఎస్ఎస్ఐఎస్. సో ఇలాంటి వాటిపైన మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేనా? సో మనకు అలాగే ఇండస్ట్రీతో ఎలా ఇంట్రాక్షన్ అవ్వాలి దానిపైన ట్రైనింగ్ ఇస్తారు మనకు. అలాగే వర్క్షాప్ బిహేవియరల్ స్కిల్స్ పైన కూడా ట్రైనింగ్ ఇస్తారు. మెంటరింగ్ ఉంటుంది, టాప్ క్లాస్ మెంటర్స్ అండి. అంటే ఆల్రెడీ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్స్తో మనకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు చేసి ఉంటారు. ఓకేనా? తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, అంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే మనకు ఎలా మన మైండ్ని మన ఎలా సిద్ధం చేసుకోవాలి, మనము ఫిజికల్గా మెంటల్గా ఎలా సిద్ధపడాలని మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయన్నమాట. ఇక అలాగే మనకు రెజ్యూమ్ అండ్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్, అంటే రెజ్యూమ్ అంటే చాలామందికి ఏదో మన పేరు, మన వివరాలు, సో మన క్వాలిఫికేషన్ అనుకుంటారు, కానీ అలా కాదు. ఇండస్ట్రీస్కి ఎలాంటి రెజ్యూమ్, ఎలాంటి రెజ్యూమ్లో మనం ఏ విషయాల్ని పొందుపరిస్తే సో మన వైపు ఎక్కువ మొగ్గు చూపుతాయి కంపెనీస్ అని, వాటిపైన కూడా మీకు ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్ రెజ్యూమ్ పైన మీకు ట్రైనింగ్ ఇస్తారండి. అలాగే మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ సక్సెస్ స్టోరీస్ చూడొచ్చు. సో నిపుణ్ గుప్తా అని, నిధి కులకర్ణి అని, ప్రణేష్ సామ్లా అని చెప్పి వీళ్ళందరూ నార్మల్ మళ్ళాంటి వాళ్ళే. సో ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల, డేటా సైన్స్ బూట్ క్యాంప్లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మంచి మంచి పొజిషన్స్లో అయితే ఉన్నారనమాట. చూడండి, సపోజ్ ఇక్కడ నితిన్ గుప్తా అనే అతను ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ డేటా సైంటిస్ట్కి వెళ్ళాడు. అలాగే నిధి కులకర్ణి, సో వీళ్ళు స్టూడెంట్ రిక్రూట్మెంట్ అడ్వైజర్గా ఉన్నారనమాట, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ E2 పొజిషన్లో పనిచేస్తున్నారు. ఇక మనకు అలాగే ఇక్కడ చూసినట్లయితే ప్రణీత్ సామలా అనే అతను అసోసియేట్ క్లైమ్స్ పైన ఉన్నాడు, ఇప్పుడు డేటా అనలిస్ట్గా చేస్తున్నారు. అలాగా మీరు ఏ విభాగంలో ఏం చేస్తూ ఉన్నా ఎవరైనా సరే డిగ్రీ ఉంటే చాలు, ఖచ్చితంగా మీరు కూడా మంచి పొజిషన్స్కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. ఇక
మనకు ఇక్కడ ఎలా ఉంటుంది ఫీ స్ట్రక్చరు అంటే చూడండి, 29th అక్టోబర్ అంటే మనకు ఇంకా త్వరలోనే రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి మనము వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ మనకు 99,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే ఫీజు ఉంటుంది. కానీ మీకు ఫస్ట్ ఉన్న ఒక విషయం చెప్పాను, సో 30,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి. మీరు ఆ స్కాలర్షిప్ పొందారు అంటే మీకు 69,000 ప్లస్ జిఎస్టీ మాత్రమే ఉంటుందండి. అది కూడా మనము ఈఎంఐ ఆప్షన్స్లో పే చేసుకోవచ్చు అనమాట. అంటే నెలకు 6,300 లెక్కన 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఈ విధంగా మనం పే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొక ముఖ్య విషయం ఏంటి తెలుసా? సో మనం ఎవరైతే చేరిన తర్వాత వద్దులేబ్బా ఇది మాకు నచ్చలేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు అని వెనక్కి వచ్చేస్తే, మొదటి 10 రోజుల్లో వెనక్కి వచ్చేస్తే, సో వాళ్ళకు వీళ్ళు ప్రతి రూపాయితో సహా వెనక్కి ఇచ్చేస్తారండి, రీఫండ్ చేస్తారనమాట. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది ఎవరు కూడా వెనక్కి ఇవ్వరు అలా ఫీజు అనేది. సో వీళ్ళు ఇస్తున్నారు, మొదటి 10 రోజులు ఎవరైతే వద్దు సాటిస్ఫై అవ్వలేదు అంటే వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో ఈ ఆపర్చునిటీ నిజంగా ఎవరు ఇవ్వరు, వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా మీకు బెనిఫిటే అని చెప్పచ్చు అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. సో ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోదు, నా రిక్వెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ పాల్గొనండి. మంచి కెరియర్తో మీ లైఫ్ అనేది ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. కింద లింక్స్ ఉంటాయి, మర్చిపోవద్దు. అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.